శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. పర్టికులర్గా శుక్రగ్రహం కోసమే ఈ వీడియో చేయడానికి పెద్ద విశేషం లేకపోయినప్పుడు కూడా కేతు అనే గ్రహంతో కలిసి సంచరించడం జరుగుతుంది. ఈ 3వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు శుక్ర భగవానుడు కేతుగ్రహం స్వభావసిద్ధంగా ఏ గ్రహంతో కలిసినా, అంటే గోచారీత్యా కేతువుప ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహం యొక్క ఫలితాలు తగ్గిపోవడం జరుగుతుంటుంది, అంటే బాగా క్షీణించిపోవడం జరుగుతుంటాయన్నమాట. అయితే క్షీణించిపోతూ శుక్రుడు యొక్క శుభ ఫలితాలు అంటే లగ్జరీసు, వివాహ జీవితం ఇవన్నీ కూడా కేతువు తీసుకొని తన యొక్క వైరాగ్యాన్ని, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల్ని, వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే కేతువు యొక్క లక్షణాలు ఆ గ్రహానికి ఇవ్వడం జరుగుతుంటుంది. కలిసినటువంటి గ్రహం ఆ గ్రహం యొక్క సహజ లక్షణాలు కోల్పోయి కేతువు ప్రభావానికి లోనై ఆ లక్షణాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు శుక్రుడు, కామన్గా శుక్రుడు మరి నవగ్రహాల్లో వృషభ రాశికి తులారాశికి కారకుడు. అంటే వృషభ రాశి మీకు కుటుంబ విషయాలు, ధన సంబంధించినటువంటి అన్ని విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, ఫైనాన్సు, గోల్డ్ ఎక్సెట్స్ ఇవన్నీ కూడా శుక్రుని యొక్క కారకత్వాలకు సంబంధించినవి. అలాగే కుటుంబ విషయాలు, ముఖ్యంగా భార్య యొక్క ఆరోగ్యం కానీ, ఆవిడ క్యారెక్టర్ కానీ, ఆవిడ యొక్క నడవడిక ఇవన్నీ జాతకంలో శుక్రుడిని బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే తులారాశికి కూడా శుక్రుడు అధిపతి, ప్లస్ అదే రాశికి మూల త్రికోణం కూడా అవుతుంది. తులారాశి ఏం చెప్తుంది? వివాహం, వివాహ జీవితం, ఎఫైర్సు, భార్యాభర్తల సంబంధాలు, న్యాయ వ్యవస్థ, వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ తులారాశి యొక్క కారకత్వాలు. అంటే శుక్రుడు అటు వృషభ రాశి యొక్క ఫలితాలని, అటు తులారాశి యొక్క ఫలితాలని, మరి ప్రస్తుతం కన్యారాశిలో నీచ స్థితిలోకి రావడం వల్ల చాలా వరకు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటాడు ఒక విధంగా. దాంతో మరొక విధంగా కేతువుతో కలిసినాడు. అంటే మొత్తం టోటల్గా శుక్రుడు రాబోయే 3వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు సుమారుగా ఒక 26-27 రోజులు శుక్రుడు చాలా బలహీనపడి ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎంతో కొంత ప్రతి రాశి వారికి రావడం జరుగుతుంది. అలాగే దేశ గోచారాన్ని పరిశీలించినా కూడా ప్రభుత్వాలు కూడా కొంత ఆర్థికపరంగా ఇబ్బంది పడతారు. అలాగే ముఖ్యంగా స్త్రీలు, అంటే అందరు స్త్రీలు కాదు కానీ అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు, కొంత సెలబ్రిటీ సంబంధించిన స్త్రీలు ఏదో విధంగా అనారోగ్యానికో, లేదంటే వాళ్ళ మీద ఏదైనా నిందలు రావడమో, స్కాండిల్స్ లాంటి రావడమో, పుకార్లు రావడమో జరుగుతుంటుంది. సో అలాగే ఎంటైర్ సినిమా పరిశ్రమ, మీడియా పరిశ్రమ అంతా కూడా శుక్రుడు బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి శుక్రుడు బలహీనం అవ్వటం వల్ల ఏంటంటే ఈ మీడియా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ఆ సినిమాలో పెద్ద పెద్ద నటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, సాంగ్స్ పాడేవారు వీళ్ళకు కూడా ఏదో విధంగా ఇంటర్నల్గా వాళ్ళ యొక్క ఇబ్బందులు, చికాకులు రావడం జరుగుతుంటుంది. నట్టు మీద అవి మనం ఈ 3వ తారీఖు నుంచి 29వ మధ్యలో ఈ సమస్యలు వినడం జరుగుతుంటుంది. అయితే కర్కాటక రాశి వారికి శుక్రుడు చతుర్థ లాభాధిపతి. ఒక విధంగా కర్కాటక రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడికి శుక్రుడు పరమశత్రువు అయినప్పుడు కూడా చతుర్థ భావం అంటే కంఫర్ట్స్, ఎవరికన్నా జీవితంలో సుఖపడాలన్నా, సంతోషంగా ఉండాలన్నా చతుర్థ భావం చాలా అనుకూలంగా ఉండాలి. చతుర్థ భావంలో పాపగ్రహాలు లేకుండా
శుభగ్రహాలు ఉన్నప్పుడు వాడి జీవితం చాలా ఆనందంగా సంతోషంగా వెళ్ళడం జరుగుద్ది. అటు వాహనానికి కానీ, గృహానికి కానీ, మాతృ సౌఖ్యం కానీ, విద్యా విషయాలకి చాలా అనుకూలంగా ఉంటుంది చతుర్థ భావం సుఖంగా ఉన్నప్పుడు. అటువంటి భావానికి కారకుడు శుక్రుడు. అలాగే 11వ భావం, మన జీవితంలో కోరికలు ఆశలు తీరాలన్నా సిద్ధించాలన్నా లాభస్థానం అనుకూలంగా ఉండాలి. లాభస్థానాధిపతి శుక్రుడు అవ్వటం వల్ల కర్కాటక రాశి వారికి ఎక్కువగా స్త్రీల నుంచి సహాయం ఎక్కువగా లభిస్తుంటుంది. అది తోడబుట్టిన వారు అవ్వచ్చు, ఆడ స్నేహితులు అవ్వచ్చు, తల్లిగారు అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి స్త్రీల సహకారం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ది సేమ్ టైము ఈ రాశ్రాధిపతి చంద్రుడికి శుక్రుడు శత్రువు అవటం వల్ల శత్రువుల్లో కూడా స్త్రీలే ఎక్కువ మంది ఉంటారు ఈ కర్కాటక రాశి వారికి. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం 3వ భావంలో నీచ స్థానంలోకి ఎంటర్ అవ్వడం అన్నది కంపల్సరీగా. 3వ భావం అన్నది చిన్ననాటి స్నేహితులు, మనకన్నా మన తర్వాత పుట్టిన వాళ్ళు, చెల్లెలకి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీకు తోడబుట్టిన వారి వల్ల కానీ, చిన్ననాటి స్నేహితుల వల్ల కానీ, మరి కేతువుతో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా విరోధాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. లేదా మీ తర్వాత జన్మించినటువంటి సోదరులకి, సోదరీమణులకి ఆర్థిక పరంగా ఇబ్బందులు, అలాగే అనారోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే 3వ స్థానం దగ్గర ప్రయాణాలు, కమ్యూనికేషన్స్ చెప్తుంది కాబట్టి మీరు ఎవరికన్నా షూరిటీ ఇచ్చిన, అగ్రిమెంట్ల మీద సైన్ చేసిన, డబ్బు పరంగా హామీ ఉన్నా అది 100% నష్టపోయే అవకాశం ఉంది ఈ నవంబర్ 3వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు. మరి శుక్రుడు సాధారణంగా బలంగా ఉంటే జాతకుడికి సౌకర్యాలు, వాహన సౌకర్యాలు, స్త్రీలతో సౌఖ్యం కామన్గా లభిస్తుంటుంది. మరి గోచారీచ్ఛ అయినప్పుడు కూడా శుక్రుడు నీచగా ఉన్నాడు కాబట్టి మీకు ప్రస్తుతం చతుర్థ భావానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా, ముఖ్యంగా వాహన సంబంధించిన విషయాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మరి చతుర్థాధిపతి 3వ స్థానంలో ఉన్నప్పుడు మరి స్థిరాస్తి అమ్మడం కానీ, వాహనాలు అమ్మడం కానీ, ఇటువంటివి కూడా జరిగే అవకాశాలు ఈ జాతకుడికి గోచరిస్తున్నాయి. సో ఏదైనప్పుడు కూడా శుక్రకేతువుల కలయిక కర్కాటక రాశి వారికి స్త్రీలతో విరోధాలు, ఆర్థికపరమైన సమస్యలు, అలాగే మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదాలు లాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే 3వ స్థానంలో కేతువు కుజునితో సమానంగా యాక్ట్ చేస్తారు కాబట్టి వాహన ప్రమాదాలు కానీ, ప్రయాణంలో ఇబ్బందులు కానీ కలిగే అవకాశం ఉంది. వీటన్నిటి నివారణ కొరకు కంపల్సరీగా ఈ కర్కాటక రాశి వారు శుక్రుని యొక్క అనుగ్రహం కోసం, కేతువు యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీ గణపతి ఆరాధన, లేకపోతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం, లేదంటే గణపతి ఆరాధనతో పాటు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవడం, దుర్గా అమ్మవారిని పూజించుకోవడం, అలాగే కనకదార స్తోత్ర పారాయణ, సంకటనాశన గణేష్ స్తోత్రం వంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మరి రాబోయే ఈ నవంబర్ 3 నుంచి 29వ తారీఖు వరకు ఈ ఆర్థిక విషయాల్లోనూ, మిగతా అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుందని ఆశిస్తూ